చేతుల మీద పాపం పగబట్టినట్టు ఈ వర్షాలు వడగండ్ల మాదిరి కరెక్ట్గా పంట చేతికి అందే టయానికి వచ్చి పండిన పంట అంతా నాశనం చేస్తూ ఉంటాయి. పాపం పెట్టిన పెట్టుబడైనా వస్తుందో లేదో అని రైతులంతా కంటనీరు పెడుతున్నారు. చాలా చోట్ల కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యము తడిసి ముద్దైపోతుంది. అందుకే రైతుల్ని పరామర్శించే దానికి ఒక్కొక్కరు పోతున్నారు లీడర్లు. అందరికతేమో కానీ ప్రతిపక్ష లీడర్లు పక్కాగా పోతున్నారు. మనం కూడా ఓసారి పోయొద్దాం పదండి. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఊరోకు పంటలు సరిగ్గా పండక పంటను పండించే తందుకు అప్పులు తెచ్చి కొప్పులు పెట్టినట్టు అప్పులు తెచ్చి మందులు మాకులు చల్లి పంట పండిస్తే పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కన్నమ్మ కష్టాలు పడుకుంటా కంటికి పుట్టడు ఏడుస్తుంటే నోటికాడి పల్లెని కుక్కలొచ్చి గుంజుకపోయినట్టు చేతికొచ్చిన పంటను వడగండ్ల వానలు నాశనం చేస్తున్నాయి. రైతన్నలతోని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఆగో అయితేనే గీ నడమ పడ్డ వడగండ్ల వానలకు సిద్దిపేట జిల్లాల కళ్ళాలలో పోసిన ధాన్యం అంతా తడిసి ముద్దైంది. ఇగట్టకి ముచ్చటైనాక సిద్దిపేట జిల్లాలో తిరిగి వచ్చేటందుకు పోయిండు మాజీ మంత్రి హరీష్ అవసారు. ఇగట్ట చిన్న కోడూరు మండలంలో ఉన్న పెద్ద కోడూరు లింగారెడ్డిపల్లి ఊళ్ళల్లో రైతులు ఓట్లెండ పోసిన కళ్ళల కడిగి పోయిండు. రైతులతో మాట్లాడిండు మంచి షెడ్లన్నీ అరుసుకున్నాడు హరీష్ అవసారు. మన కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కాలేదా? ఇప్పుడు వీళ్ళు వచ్చినాక మోటార్లు కాలుతాడు. వాడు వాడి చట్టకూరుడు మోటార్లు కాలబెట్టాడు, రైతు బంధు జల్దయ్యాడు. ఇగో ఇట్ట నీ కుప్పేడుంది, నీ కళ్ళమేది బాబు, నీ కుప్పేడుందే, యాపాటి పడినాయి ఓట్లు, ఏడేమన్నా మోటార్లు కాలినాయా అని రైతుల కష్టాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు కళ్ళలల్లో పోసిన ధాన్యం తడిసిందా లేదా అని కుప్పలున్న ఓట్లు పట్టుకొని చూసిండు. తడి తడిగా ఉన్న ఓట్లని కూడా సర్కారు వల్లే కొనాలని సారు గట్టిగా నేర్చుకున్నాడు. అయినా ఎవరు పోయి మందలిస్తే ఏం పాయిదు ఉంటది తీయలి? ఎవరు పోయి వచ్చినా రైతుల కష్టాలను తీర్చేటోళ్ళు కాదు, ఆర్చేటోళ్ళు కాదు. లీడర్లు పోతే ఆళ్ళ మీద ఇల్లు, ఈళ్ళ మీద వాళ్ళు అనుకుంటారు, కానీ నడిమిట్ల నష్టపోయిన రైతుల్ని ఎవరు పట్టించుకునేటోళ్లే లేరు, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చినోళ్లే లేరు అనుకుంటున్నాడకి ముచ్చటరికైనా రాష్ట్రంలో ఉన్న రైతన్నలు. ఏమో పోరి ఎన్నడు తీరుతాయో ఏమో గీ రైతన్నల కష్టాలు.